नमस्ते वेलकम टू सीआर न्यूज नेन कल्याणी गोडूर सोसाइटी नंदुगला रोटरी भवन लो फर्स्ट फ्लोर लो निर्मिंचिन बोम्मिरेड्डी कन्वेंशन सेंटर नो माजी रोटरी गवर्नर मरियु भवनदाता बोम्मिरेड्डी सुरेंद्र रेड्डी प्रारंभिंचारु। ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో అల్లూరు ఆదిశేష రెడ్డి రోటరీ భవన్ ఉన్న ఈ బిల్డింగ్ మొదటి అంతస్తులో మా నాన్న బొమ్మిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి పేరుతో కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చామని ఇంకా ఈ బిల్డింగ్‌కు మా రోటరీ సభ్యులు పూర్తి సహాయ సహకారాలు అందించారని తెలియజేశారు। నిర్మాణ కమిటీ చైర్మన్ మునిగిరీష్ మాట్లాడుతూ ఈ బిల్డింగ్ ద్వారా త్వరలో గూడూరు ప్రజలకు అవసరమైనటువంటి రెండు ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ కిరణ్ చక్రవర్తి, సెక్రటరీ టివి రవికుమారు, డాక్టర్ చెరుకూరు జనార్దన్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, శివకుమార్ రెడ్డి, బాలకృష్ణన్ రాజు, శ్రీనివాసులు రెడ్డి, నాగసుధీరు, శ్రీధర్ నాయుడు, అశోక్, ఆర్వి సుబ్రహ్మణ్యం, మల్లు విజయకుమార్ రెడ్డి, ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు డాక్టర్ చెరుకూరు రోహిణి, జీవని, మైథిలి, స్నేహలత, అనిత, విష్ణువందన, జమునమ్మ, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు। భవిష్యత్తుకి గ్యారెంటీ నియోజకవర్గ చర్చా వేదిక కార్యక్రమంలో భాగంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా పార్టీ కార్యాలయం నందు నాయకులు కార్యకర్తలతో చర్చా వేదిక కార్యక్రమం మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ మహానాడు వేదికగా 5 కోట్ల ప్రజలకు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వరాలు ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు 1500 ఇంట్లో ఈ వయసున్నటువంటి మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని తెలియజేశారు। అలాగే నియోజకవర్గంలోకి రాబోయే నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్రను అందరం కలిసి విజయవంతం చేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు పులిమే శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు రాజు, వెంకటేశ్వర్లు రెడ్డి, సర్వోత్తమ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కిషోర్ నాయుడు, మహిళలు గుండాల లీలావతి, మట్టం శ్రావణి రెడ్డి, నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। సాధిస్తాం సాధిస్తాం ఎంటిఆర్ రాశాలని చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం ఎంటిఆర్ 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 మన నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది। ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా మహిళలకు దీపం పట్టుకొని తీసుకొని వచ్చి ప్రతి మహిళకు కూడా దీపం కనెక్షన్ ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో జరిగింది। అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు కూడా దీపం పథకాన్ని అమలు జరిపిన ఘనత కూడా మన మాజీ ముఖ్యమంత్రి వర్గ గారికే చెందుతుంది। ఈ రోజు అదే దీపం పథకం ద్వారా ప్రతి ఇంట్లో కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది తెలిపిన ఘనత కూడా మన మాజీ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది। అదేవిధంగా మహిళలకు జిల్లాలో ఎక్కడైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కలగజేసిన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు। ఒక్క విషయం గుర్తుంచుకోండి, మహిళల కోసం డాక్టర్ల పథకం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, మహిళల ఆస్తి హక్కు తీస్తున్న నందమూరి తారక రామారావు, ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలు ఇప్పించింది చంద్రబాబు నాయుడు, ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలు ఇప్పించింది కూడా చంద్రబాబు నాయుడు, మహిళలకు 33% ఉద్యోగాల రిజర్వేషన్ కలగజేసిన వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి। అదేవిధంగా మహిళలకి ఈ 4 సౌకర్యాలే కాకుండా ఈ రోజు మనం ఎన్నికల్లో పోటీ చేయాలన్నప్పుడు వాకాడు మండల కేంద్రంలోని SALCEF ప్రభుత్వ పాఠశాల మరియు జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులు పిడుగు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకాడు పంచాయతీ ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల జీవితాలు మారాలంటే అది ఒక్క విద్యతోనే సాధ్యమని, గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల చదువుపై శక్తి సామర్థ్యాలు పెంపొందించే క్రమంలో మొదటి నుండి పాఠ్యపుస్తకాలు అందజేయండి, విద్యార్థులకు మంచి అవకాశమని, దాన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకుని బాగా చదవాలని తెలిపారు। అనంతరం విద్యార్థులు ఒక బ్యాగు, 2 జతల యూనిఫామ్, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు అందజేశారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు। గత 4 సంవత్సరాలుగా ప్రారంభించడం జరిగింది। భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ సదుపాయాలు కల్పించినటువంటి ఏ రాష్ట్రం లేదు। వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు గ్లోబల్ ఎడ్యుకేషన్ అనేది ఈరోజు అనేక పాఠశాలలో ప్రారంభమైంది। మనకు
స్ట్రక్చర్ సరిగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి ఉంటే ఈరోజు అన్ని క్లాసుల్లో డిజిటల్ క్లాసులు జరుగుతాయి. మనకి ఎయిత్ క్లాస్ వాళ్ళకి బైజూస్ ట్యాబ్స్ ఇచ్చారు కదా, అదేవిధంగా ఎయిత్ క్లాస్ వాళ్ళకి బైజూస్ ట్యాబ్స్ ఇస్తారు. కాబట్టి కంటెంట్ అంతా అక్కడే ఉంది, మీరు సొంతంగా చూసుకోవచ్చు. ఇక్కడ పాఠ్యాంశాలు బోధించేటువంటి ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలు కూడా మీరు అన్ని రకాలుగా ఈరోజు ఉండేటువంటి కాంపిటీషన్కి తగ్గట్టుగా టెక్నాలజీ ఈరోజు చాలా ఫార్వర్డ్ అయిపోయింది. ప్రైవేట్ విద్యాసంస్థలు వాళ్ళకి డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు గట్టగలుగుతారు, కానీ ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే సాధ్యం ఇస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ అది మన సొంతంగా అది విలువైంది అది. కాబట్టి సంవత్సరం పూర్తయ్యేదా కూడా ఆ బ్యాగ్ మీకు అదేవిధంగా ఉండాలి. ఇష్ట ప్రకారంగా మీరు పడేయడం కానీ చేయకూడదు. అది ఒక మనకు ఒక భక్తిగా మనం ఏ విధంగా మనం చూస్తామో మన యొక్క మత గ్రంథాలని ఆ విధంగా చూసుకోవాలి. అది ఈరోజు అదే ఆయుధం మనకు పేదలకి మధ్యతరగతి వాళ్ళకి ఆయుధం ఏంటంటే చదువు. 2024 సంవత్సరం రానున్న ఎన్నికల్లో జనసేన కూటమి గెలుపు ఖాయమని మనుబోలు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్వలి పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్ర ఈ నెల 14వ తేదీన అన్నవరం నుండి ప్రారంభం కానున్నదని, అందులో భాగంగా మనుబోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారాహి యాత్ర పోస్టర్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, జాకీర్, పవన్, జన సైనికులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తారీఖున ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శన అనంతరం వారాహి యాత్ర బయలుదేరుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ యాత్రలో భాగంగా ప్రజలతో మమేకమై ప్రజల వద్దకు వస్తున్నారు, వారి సాధక బాధలు వినడానికి, వారి సమస్యలను తెలుసుకోవడానికి. అదేవిధంగా ఈ యాత్ర ప్రతి నియోజకవర్గంలో మినిమం 2 రోజుల పాటు కొనసాగుతుంది. రాష్ట్ర నలుమూలల ఈ యాత్రని దిగ్విజయంగా విజయవంతం చేయాలని జన సైనికులందరినీ కూడా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని. ఈ వారాహి యాత్ర ఈ 14 నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ వారాహి యాత్ర బయలుదేరేటప్పటికీ ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతుంది. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు అయితే సంభవిస్తాయి ఖచ్చితంగా చెప్తున్నాం. రాబోయే 2024లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ మా అధ్యక్షులు గారు కూడా అదేవిధంగా వారు ప్రజల్లోకి వస్తున్నారు, వారు ఆయన్ని ఆశీర్వదించాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని అదేవిధంగా కోరుతూ ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ వారాహి యాత్ర దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేసుకొని. నా పేరు పెనుబాక ప్రసాద్, మేము మనుబోలు మండల జనసేన మండల అధ్యక్షుడిని. అలాగే ఈరోజు మేము ఈ పోస్టర్ లాంచ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలో జూన్ 14వ తేదీన వారాహి యాత్ర వారాహి అమ్మవారి ఆశీస్సులతో యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఎన్నో అవినీతి కార్యక్రమాలన్నింటినీ బట్టబయలు చేసి జనసేన యొక్క ప్రాముఖ్యతను అలాగే ప్రజల్లో జనసేనకు ఉండే ఆదరణని తెలుపుతూ మనుబోలు మండలంలో ఈ పోస్టర్ యొక్క ఆవిష్కరణని జూన్ 14వ తేదీన యాత్ర ప్రారంభించే సందర్భంగా వాకాడులోని ఏఎంసీ కార్యాలయం ఆవరణలోని డి అజిత్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీపీ దువ్వూరు మధుసూదన్ రెడ్డి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అజిత్ కుమార్ రెడ్డి అభిమాని నీడిగుర్తి సర్పంచ్ మల్లాపు నాగరాజు సారథ్యంలో మండల స్థాయి నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సుధాకర్ నాయుడు, వెంకటరత్నం, బందిలి వెంకటయ్య, విజయ్ రెడ్డి, నల్లపరెడ్డి నాయకులు తదితరులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారం ఎస్సీఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.